News. Kuthbullapur BJP Abhyardi Kuna Srisailam Goud Pracharan lo dookudu pencharu. Kompali Municipality Pardiloni, Harijana Basti, Vaddara Basti, Uma Maheshwara Colony, NCL Colonylalo, Bike Rally Nirvahincharu, BJP Karyakartalu, Nayakulu, Janasena Shrenulu, Pedda Sankhyalo Palgunnaru. BRS Partini, Prajalu Namme Rojulu Poyayani, Kuna Srisailam Goud Annaru. Raboye Rojullo, BJP Prabhutvam Erpadutundani Dhima Vyaktam Chesaru. Ennikallo Kamalam Gurtuku Otesi, MLA-ga Gelipincharani, Kuna Srisailam Goud Abhyardincharu. నమస్కారాలు. నవంబర్ 30 తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30 తారీఖు ఎన్నికలు ఉన్నాయి. మీ అందరికి ఒక మంచి అవకాశం. నవంబర్ 30 నాడు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ దిశ దశ మార్చుకోలే హక్కు మీ చేతిలో ఓటుంది. ఆ రోజు 30 తారీఖు నాడు మరి ఇలా ఇంకా 6 రోజులు ఉన్నది. మీరందరూ కూడా డీపీ కాలనీలో కూర్చొని మాట్లాడుకోవాలి. రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాలే మనకేమైనా ఉద్యోగాలు వచ్చాయా? ఇల్లు నేను కిల్లిచ్చిరా అమ్మాయి. ఈ ఎమ్మెల్యే రెండుసార్లు గెలిచింది కదా, మీకు కొత్త రేషన్ కార్డు ఇప్పించాడమ్మా? కొత్త పెన్షన్ ఇప్పించిండా? ఇల్లు నేను కిల్లిప్పించిండా? మీకు డ్రైనేజ్ వ్యవస్థ చాలా కష్టాలు, డ్రైనేజ్ పని చేయించిండా? రోడ్లు మరి మీరంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి మళ్ళీ మీ ముందుకు వస్తుండు. మరి కాంగ్రెస్ అభ్యర్థి వస్తా ఉన్నాడు. కాంగ్రెస్ కి ఓట్ వేసినా బీఆర్ఎస్ కేసినట్టి, బీఆర్ఎస్ కేసినా ఎంఐఎం కేసినట్టి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం మూడు ఒకే తాను ముక్కలు. మరి భారతీయ జనతా పార్టీ మరి దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ. మరి కుత్బుల్లాపూర్ లో రెండు సార్లు గెలిచిండి ఎమ్మెల్యే. మీకు ఒక పెన్షన్ ఇప్పియకపోయా, ఒక రేషన్ కార్డు ఇప్పియకపోయా, ఒక ఇల్లు లేవడానికి ఇల్లు ఇప్పించేయలేని పరిస్థితిలో ఈ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి అన్ని భూ కబ్జాలు చేయడానికి సరిపోతున్నాయి ఆయన. ఈసారి నవంబర్ 30 తారీఖు నాడు మంచి అవకాశము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన అవకాశము. 5 ఏళ్ళకు ఒకసారి ఓటేసి మార్చుకోవాలని చెప్పి మరి మీకు ఒక అవకాశం కల్పించింది. పనిచేయని వ్యక్తిని మార్చాలని చెప్పి ఒక వ్యక్తి మరి ఒక రాజ్యాంగాన్ని కల్పిస్తే ఆ రాజ్యాంగం ద్వారా వచ్చిన ఓటకు కొత్తగా వచ్చిన యువకులు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి నన్ను గెలిపియండి. మరి ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఒక్కసారి నన్ను ఆశీర్వదిస్తే మీకు రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇప్పిస్తా, అదేవిధంగా పెన్షన్ లేకపోతే పెన్షన్.